వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిందే 23 సీట్లు. తన చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాన్ని పొందింది తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలన ఇచ్చిన ప్రతిఫలం అది. ఆ నెంబర్కు టీడీపీకి ఉన్న అభినాభావ సంబంధం ఏమిటో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే చివరకు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అంతే మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. అలా బ్యాలెన్స్ అయ్యింది వ్యవహారం. అయితే ఇప్పటికే ఆ 23 మందిలో ఒకరు మైనస్ అయ్యారు. కాదు, ఇద్దరు మైనస్ అయినట్లే. తెలుగుదేశం పార్టీ తీరును ఖండిస్తూ చంద్రబాబు మీద విమర్శలు చేసి సీఎం జగన్ ను కలిసిన వల్లభనేని వంశీని ఇప్పటికే టీడీపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయనను స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అదే రూట్ లో కొనసాగుతున్నాడు మద్దాలగిరి. ఆయన కూడా ఇప్పటికే చంద్రబాబుపై విమర్శలు చేసి జగన్ పై ప్రశంసలు మొదలుపెట్టారు. ఈయనను కూడా రేపో మాపో తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయవచ్చు. తద్వారా ఆయనకు స్వతంత్రుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. మరి ఈ రూట్లో పయనించే వాళ్ళు వీరిద్దరైనా ఇంకా ఉంటారా అనేది ఆసక్తిదాయకరమైన విషయం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తులుగా కామ్గా ఉన్నారు. కాబట్టి ఈ రూట్లో మరింత మంది పయనించే అవకాశాలు లేకపోలేదు. కొందరు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారని, మరికొందరు జగన్ మీద ఆశతో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఉప ఎన్నికలకు రెడీ అయ్యి రాజీనామాతో వస్తే స్వాగతం అని జగన్ అంటున్నారు. ఆ ఒక్క షరతు లేకపోతే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ చాలా వరకు ఖాళీ అయిపోయేది. ఆ షరతే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా నిలబెడుతూ ఉంది. అయితే స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశం మాత్రం చంద్రబాబు నాయుడుకు ఆ హోదాను క్వశ్చన్ మార్క్ అయ్యేలా చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.